SVBC chairman ga Prithviraj rajinama tarvata ఎవరు ఆ పదవిని అలంకరించబోతున్నారు, ఆ అవకాశం ఎవరికి దక్కుతుంది అనే అంశం మీద ఇంకో క్లారిటీ రాలేదు. కానీ వైఎస్ఆర్కి అత్యంత సన్నిహితుడు, అలాగే ఒక సినిమా డైరెక్టర్ శ్రీనివాస్ రెడ్డికి ఆ పదవి ఇవ్వబోతున్నారు అని ఒక ప్రచారం అయితే జరిగింది. అయితే ఈ నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం ఒక మహిళకు ఆ పదవిని కట్టబెట్టాలి, ఎస్వీబీసీ చైర్మన్ పదవిలో ఒక మహిళను కూర్చోబెట్టాలి అని ఆలోచిస్తున్నట్లయితే ఒక సమాచారం అందుతుంది. ఈ నేపథ్యంలోనే ప్రముఖ పాత్రికేయురాలు, ప్రముఖ సీనియర్ జర్నలిస్టు స్వప్న గారి పేరు వినిపిస్తుంది. ఎందుకంటే ప్రస్తుతం ఆమె ఎస్వీబీసీ డైరెక్టర్గా కొనసాగుతున్నారు, ఒక ప్రముఖ ఛానల్లో కూడా ఆమె పనిచేస్తున్నారు. ఇలాంటి నేపథ్యంలో ఎస్వీబీసీ డైరెక్టర్గా ప్రస్తుతం కొనసాగుతున్న స్వప్న గారికి ఎస్వీబీసీ చైర్మన్ పదవి ఇవ్వాలనే ఆలోచనలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు అనేది ఒక కీలక సమాచారం. ఎందుకంటే గతంలో కూడా ఆమె ఒక సాక్షి ఛానల్లో ఆమె పనిచేసినప్పుడు ఒక ఆమె ఫేస్ ఆఫ్ ద ఛానల్గా ఉన్నారు సాక్షి ఛానల్కి. ఎన్నికల ముందు కూడా జగన్ గారి విజయానికి ఒక జర్నలిస్ట్గా ఆమె చాలా కీలక పాత్ర పోషించారు, ఇది అందరికీ తెలిసిన విషయమే. అలాగే ఆమె కూడా జర్నలిస్ట్గానే కాకుండా సంగీతంలో కూడా ఆమె సంగీతం అలాగే సాహిత్యంతో పాటు వివిధ భాషలపై మంచి పట్టు ఉన్న వ్యక్తి స్వప్న గారు. ఈ నేపథ్యంలోనే జర్నలిస్ట్గా కూడా ఆమె ఎంతో మంచి పేరు సంపాదించుకున్నారు. ఇటువంటి మహిళను గనక ఎస్వీబీసీ చైర్మన్గా చేస్తే ఎన్నో ఆమె మరిన్ని కీలక నిర్ణయాలు తీసుకొని ఆ పదవికి వన్నీ తెచ్చే అవకాశం ఉంది అని చెప్పి వైసీపీలో కీలక నేతలు ఆలోచించడం, అలాగే జగన్మోహన్ రెడ్డి గారు కూడా అదే ఉద్దేశంతో ఉండడంతో విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం స్వప్న గారిని త్వరలోనే ఎస్వీబీసీ చైర్మన్గా ఎంపిక చేయబోతున్నారు, అధికారికంగా ప్రకటించబోతున్నారు అనేది కీలకంగా వినిపిస్తుంది. అయితే ఈ పదవికి సంబంధించి ప్రముఖంగా రెండు పేర్లు వినిపిస్తున్న నేపథ్యంలో మరి ఈ ఇద్దరిలో జగన్ గారు ఎవరికి ఓటు వేస్తారు అనేది కూడా ఇప్పుడు చాలా కీలకమైనది. ఎందుకంటే సినీ దర్శకుడు, ఇందాక ఆల్రెడీ నేను చెప్పాను, శ్రీనివాస్ రెడ్డి పేరు వినిపిస్తుంది, ఇదే టైంలో స్వప్న గారి పేరు కూడా వినిపిస్తుంది. అయితే ఎప్పుడైతే ఇంకా పృథ్వీరాజ్ గారికి సంబంధించి ఆడియో టేపుల వ్యవహారం అక్కడ ఒక రకంగా దుమారం రేగిందో, ఇదే టైంలో ఎస్వీబీసీ చైర్మన్కి ఆయన రాజీనామా చేశారు, అందరికీ తెలిసిన విషయమే. ఇదే టైంలో ఎవరు అంటే మహిళా ఉద్యోగితో పాటు అక్కడ అసలు ఆ మాట్లాడిన ఆడియో టేపుల్లో ఎవరున్నారు, ఏంటి సోషల్ మీడియాలో ఇదంతా ఎందుకు వైరల్ అవుతుంది, దాని మీద కూడా ఎంక్వైరీ నడుస్తోంది. దీని మీద జగన్ గారు కూడా సీరియస్ అయ్యారు అనేది ఒక సమాచారం. ఈ క్రమంలోనే ఎస్వీబీసీ చైర్మన్ పదవికి అర్హురాలైన స్వప్న గారిని ఎంపిక చేయబోతున్నారు అనే సమాచారం. చూద్దాం మరి ఏం జరుగుతుందో. నిజంగా అదే కనుక జరిగితే ఒక మహిళకి ఎస్వీబీసీ చైర్మన్ పదవి కట్టబెట్టడం అనేది స్వాగతించదగ్గ విషయమే. చూద్దాం ఏం జరుగుతుందో. స్టే ట్యూన్. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి.